केंद्र प्रभुत्वं व्यवहरिस्तुन्ना कार्मिक व्यतिरेक विधानालकु निरसनगा नवंबर 26न तलपेट्टे देशव्याप्त सार्वत्रिक सम्मे जयप्रदं चेयालनि सीएटीयू राष्ट्र उपाध्यक्षुडु तुम्मल वीरारेड्डी पिलुपुनिच्चारु। दोड्डि कुमारय्य भवनंलो सीएटीयू नल्गुन्न पट्टण विस्तृत स्थायि समावेशं निर्वहिंचारु। तुम्मल वीरारेड्डी मात्लाडुतू केंद्रंलो बीजेपी रेंडोसारी अधिकारंलोकि वच्चिन तर्वात पोराडि साधिंचुकुन्न अनेक चट्टालनु मार्पुलु चेस्तू कार्मिकुलनु कट्टुबानिसलुगा चेस्तुन्नारनि आरोपिंचारु। करोना कष्टकालंलो कूडा नित्यावसर धरलु पेंचि कार्मिकुलपै भारं मोपिंदन्नारु। कांट्राक्ट् विधानानि रद्दु चेसि कार्मिकुलंदरिनि रेग्युलर् चेयालनि डिमांड् चेशारु। सीएटीयू जिल्ला उपाध्यक्षुडु एंडी सलीम सहाय कार्यदर्शि दण्डेंपल्लि सत्तय्य मात्लाडुतू नवंबर 26 सार्वत्रिक सम्मे जयप्रदं चेयडानिकि रौंड् टेबुल् अन्नि यूनियन् जनरल बॉडी సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్యపరుస్తామని తెలిపారు। ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, జక్కల రవికుమార్, బోడా ఇస్తారి, మారయ్య, బాలస్వామి, చెల్లా యాదయ్య, వంగాల యాదమ్మ, గంజి నాగరాజు, కత్తుల యాదయ్య, బుర్రి లింగస్వామి, ఎల్లమ్మ, సుల్తాన్, సాగర్ల మల్లయ్య, దేవరపల్లి వెంకటరెడ్డి, పెండెం రాములు, సంతోష్ రాములు, మాన్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె నిర్వహించాలని చెప్పేసి సిఐటియు, ఐఐటిసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, ఇతర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సంయుక్తంగా 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెకు ప్రజలు, కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలకు పూర్తిగా మద్దతు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను। ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే ఈ సమ్మె ఈ రోజు రాజకీయంగా ప్రభుత్వాలు ప్రజలపైన బుల్డోజర్ లాగా దాడి చేస్తా ఉన్నాయి। కార్మిక హక్కులు అరించబడుతున్నాయి। రైతాంగం పట్ల ఈ రోజు రైతాంగ వ్యతిరేక చట్టాలకు పాల్పడతా ఉంది। ధరలు పెరుగుదల ఉంది। సాధారణ ప్రజలు కరోనా వైరస్ పేరుతో ప్రజలు చనిపోతున్నా వైద్యం అనేది అందుబాటులో లేకుండా పోయింది। విద్యకు దూరం చేశారు। పేదల నిరుద్యోగం పెరుగుతుంది। ఈ రోజు మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి। ఈ రకంగా ఈ రోజు ప్రశ్నించే ప్రజా సంఘాలను, ప్రశ్నించే రాజకీయ పార్టీలను బుల్డోజర్లగా కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి జైల్లో పెడుతున్నారు। ఇటువంటి అన్ని అంశాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా। ముఖ్యంగా కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాల మీద దాడిని ఈ రోజు అన్ని ప్రజలు సంఘీభావంగా నిలబడి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా। ఈ సమ్మెకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం। అందరూ కూడా కలిసి 26వ తారీఖు జరిగే సమ్మెలో పాల్గొందామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం। ఈ సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలోని కార్మిక ఉద్యోగ వర్గాలందరినీ కూడా సమీకరించి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది। కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన అధికార బలాన్ని, అధికార దాహాన్ని పక్కన బలంగా చూసుకుంటూ మొత్తం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అన్ని హక్కుల్ని కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది। పేదల మీద మరిన్ని భారాలు వేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది। నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజు పెరుగుతా ఉంది। ప్రజలకు సంబంధించినటువంటి వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా నిత్యావసర చట్టం నుంచి తొలగించింది। బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఇట్లాంటి అన్నింటినీ కూడా ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు అనేటటువంటి విధంగా, ఎంతైనా దాచుకోవచ్చు అనేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దీని ద్వారానే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతా ఉన్నాయి। కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు మాత్రం రోజు రోజు పడిపోతా ఉన్నాయి। పని గంటలు పెరుగుతా ఉన్నాయి। ఉపాధి గ్యారంటీ లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది। పని భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది। ఈ అన్నిటి అంశాలతో పాటు రైతాంగం మీద, విద్యార్థుల మీద, యువకుల మీద, మహిళల మీద కేంద్ర ప్రభుత్వ దాడులు పెరుగుతూ ఉన్నాయి। ముఖ్యంగా మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది। వాటిని అరికట్టేటటువంటి పని జరగట్లేదు। రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పరిస్థితి లేదు। వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది। నిరుద్యోగులకు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి ఈ ప్రధానమంత్రి ఉన్న ఉద్యోగాలనే ఒడిపికేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। ఈ అన్ని విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ, ప్రజల మీద వేసేటటువంటి భారాలను నిరసిస్తూ రేపు 26వ తారీఖు జరిగేటటువంటి సమ్మెలో నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపి సమ్మెలో నేరుగా పాల్గొని
జయప్రదం చేయాల్సిందిగా సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ ద్వారా పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణ విశ్వసాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు నవంబర్ 26 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఇందులో చర్చించడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న అన్ని యూనియన్స్ అన్నింటిని కూడా సమావేశపరిచి ఆ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఈరోజు మార్పులు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేసే విధంగా కార్మికుల్ని కట్టుబాటుగా చేసే విధంగా వ్యవహరిస్తున్న ఈ తీరును నిరసిస్తూ జరుగుతున్నటువంటి 26 సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జీవితం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది.